నాలుగవ విడత హరితహారంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో మొక్కలు నాటారు సీఎం కేసీఆర్. ఇప్పటికే గజ్వేల్, తుర్కపల్లి, ములుగులో మొక్కలు నాటారు. ఈ రోజు ఒకే రోజు 1,116 మొక్కలు నాటాలనే సైరన్ మోగగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగవ విడత హరితహారంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో మొక్కలు నాటారు ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం మొక్కలు నాటిన తర్వాత సైరన్ మోగింది. ఇక తర్వాత గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో అన్ని రకాల రోడ్లపైన, ఔటర్ రింగ్ రోడ్ లోడ్లపైన, ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. వివిధ ప్రాంతాల నుండి, నర్సరీల నుండి ఎత్తుగా పెరిగిన ఆరోగ్యకరవంతమైన మొక్కలను తెప్పించారు అధికారులు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇళ్లలో పెంచడానికి ఇష్టపడే చింత, మామిడి, అల్లనేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను కూడా సిద్ధం చేశారు. 116 మొక్కలను ములుగు, గజ్వేళ్లతో పాటు కల్పకవనం, అర్బన్ పార్కుల్లో అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి మొక్కలను వివిధ ప్రాంతాలకు తరలించారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఒక్కో క్లస్టర్ లో 15,000 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 116,000 గుంతలను మున్సిపల్ పరిధిలో తవ్వించారు. కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరుడు వంటి 75,000 రకాల పండ్ల మొక్కలతో పాటు 16,000 పూల మొక్కలను, 10,000 అడవి జాతులకు చెందిన మొక్కలను సిద్ధం చేశారు. ఆప్